Welcome back. I am Sunil sir. You are watching USK EduTech. In our continuation narration part, narration, direct narrative speech. Basic vowel. Basic less or vowel. What are the changes? Tense change, person change, and at the same time other words change. All these are basic class. Find a foundation. If you know the foundation, you can construct a building. So right now we are discussing about chapter wise declarative sentence, interrogative sentences, assertive sentence, interrogative, imperative, assertive, optative, exclamatory. According to sentence, ee sentence lo a changes, ee sentence lo a changes, ila step by step chuddam. Inka tense ela change ayindi, person ela change ayindi, basic class nerchukunnamu, danni detailed class. This is the detailed class, part 5, part 6, part 7, maybe part 10. Right now we are discussing about part 5. This is the class of assertive. What is the assertive? Every statement is a assertive. What is the declarative? Declaration. Chapadam. A chapadam is statement. A chapadam is declaration. A chapadam is assertive. Whatever it, all answers. Prapanchamlo prati mata, cheppe prati mata. Nenu bone chesanu. Ante adi assertive. డెకరేటివ్ స్టేట్మెంట్ బై భోజనం చేసేవా అనే క్వశ్చన్కి నేను భోజనం చేసిన ఆన్సర్. నువ్వేం చేసావు? చేయకడుకున్నావు. భోజనం చేశాను, చేయకడుకున్నాను. వైజాగ్ వెళ్ళాను అసర్టివ్ సెంటెన్స్. ఎందుకు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు క్వశ్చన్ ఉంది దానికి. లేదా నువ్వు వైజాగ్ వెళ్ళావా? నేను వైజాగ్ వెళ్ళాను. ఇదమని ఇలాగా దీన్ని అసర్టివ్ డెకరేటివ్ స్టేట్మెంట్. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి చెప్పే ప్రతి మాట అసర్టివ్ సెంటెన్స్. ఇలాంటి అసర్టివ్ సెంటెన్స్ వచ్చాయనుకోండి, వాట్ ఆర్ ద చేంజెస్? నథింగ్, దిస్ ఇస్ ఈజీ. వై? వీ హ్యావ్ టు ఫాలో ద టెన్స్ చేంజ్, పర్సన్ చేంజ్. టెన్స్ చేంజ్ చేసాం కదా, ఒక స్టెప్ ముందుకు వెళ్ళడం. పర్సన్ చేంజ్ చేస్తాం కదా, 1, 2, 3 ఎస్ఓఎన్ 1, 2, 3, దిస్ ఇస్ ద పర్సన్ చేంజ్. యూ ఆల్రెడీ నో. చేద్దాం. టెన్స్ చేంజ్ ఏంటి? కరస్పాండింగ్ పాస్ట్. ఒక స్టెప్ ముందుకెళ్ళి చేంజ్ చేద్దాం. అది ఎందుకు చేంజ్ చేయాలో మనం టెన్త్ క్లాస్లో మాట్లాడాం. రైట్ నౌ వి ఆర్ డిస్కసింగ్ అసర్టివ్ సెంటెన్స్ త్రూ ఎగ్జాంపుల్. సీఎం సెడ్ ఐ ఆమ్ వెరీ బిజీ నౌ. సీఎం సెడ్ ఐ ఆమ్ వెరీ బిజీ నౌ. ఆల్రెడీ మనం బేసిక్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇలాంటి ఎగ్జాంపుల్ ఏమి చెప్పుకోవచ్చు? ఏంటి మనం చేయవలసింది? వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ వన్. దట్ మీన్స్ దట్ మొత్తం వెళ్ళిపోయింది. ఓవర్. ద సేమ్ రిపీట్ సిఎం సెడ్ ఓవర్. ఐ అకార్డింగ్ టు అవర్ పర్సన్ చేంజ్ ఐ సిఎం. సిఎం మీన్స్ హీ. టెన్స్ చేంజ్ వన్ స్టెప్ బ్యాక్, దట్ మీన్స్ కరస్పాండింగ్ పాస్ట్. యామ్ ప్రెజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ వాజ్. హీ వాజ్ వెరీ బిజీ. వెరీ బిజీ నౌ. వర్డ్ చేంజ్ నౌ దెన్. అప్పుడు దెన్ ఏంటి మ్యాటరు? సీఎం అప్పుడు బిజీగా ఉన్నాడట. సీఎం ఏమన్నాడు? నేను బిజీగా ఉన్నాను ఇప్పుడు. మనం ఏం మాట్లాడుతున్నాం బయటకు వచ్చి? సీఎం బిజీగా ఉన్నాడట. ఎప్పుడు? ఇందాక చెప్తప్పుడు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడట లో అని మనకు తెలియదు. సో ఏంటిది? దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్, దిస్ ఈస్ ద చేంజ్. ఇదేంటిది? సింపుల్ ప్రెజెంటెన్స్. ప్రెజెంటెన్స్ని మనం ఏం చేసాం? సింపుల్ పాస్ట్ టెన్స్గా మార్చేసాం. టెన్స్ చేంజ్ అయిపోయింది. పర్సన్ చేంజ్ అలా చేసాం, వర్డ్ చేంజ్ చేసాం. సెకండ్ వన్ చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్గా మార్చాలి కదా, చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్, ఇది సింపుల్ ప్రజెంట్, ఇది మార్చాం. ఇప్పుడు మనం చేసేది ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్గా మారిపోతుంది. హీ సెడ్ మై టీచర్ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. హీ సెడ్ మై టీచర్ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. ఏం చేశాడు? మా టీచరు ఇంగ్లీష్ చెప్తున్నాడు. దట్ ఓవర్. యు హావ్ టు రిమూవ్ ఆల్ దీస్. దట్ హీ సెడ్ మై హీజ్ మై పొసెసివ్. హీజ్ పొసెసివ్. ఇక్కడ ఐ ఉంటే హీ, మై ఉంటే హీజ్. పొసెసివ్ కేస్, పొసెసివ్ హ్యావింగ్. చూడండి, మనం చేయవలసింది ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది కదా, పాస్ట్ కంటిన్యూస్.
ఏంటి పాస్ట్ కంటిన్యూస్? మై హీజ్ హీజ్ టీచర్ ఈజ్ టీచింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్. వాజ్ టీచింగ్ పాస్ట్ కంటిన్యూస్. వాజ్ టీచింగ్ ఇంగ్లీష్ ఓవర్ ప్రెజెంట్ కంటిన్యూస్ బికేమ్ పాస్ట్ కంటిన్యూస్. ఒక స్టెప్ వెనక్కి తెలియంది అంటే కరస్పాండింగ్ పాస్ట్. దిస్ ఇస్ ద సింపుల్ ప్రెజెంట్ ప్రెజెంట్ కంటిన్యూస్. రైట్ నౌ వీఆర్ ప్రెజెంట్ ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ మస్ట్ బి చేంజ్ ఇన్ టు పాస్ట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ మనం ఏం చేద్దాం దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో. షీ సెడ్ ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. హ్యావ్ పాస్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. హ్యాడ్ పాస్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ మనం చేయడానికి ఏం లేదు. హ్యాడ్ పాస్డ్ హ్యాడ్ పాస్డ్ ద ఎగ్జామ్. వాట్ వీ హ్యావ్ టు డూ పర్సన్ చేంజ్ ఎస్ఓఎన్ సమ్. ఐ అంటే ఎవరు మాట్లాడుతున్నారు. షీ వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్ దట్ షీ సెడ్. ఎనీ కన్ఫ్యూజన్? నో కన్ఫ్యూజన్. ఎందుకంటే లేదు దీంట్లో ఏ విషయాన్నైనా ఇది మన భాషలో మన లాంగ్వేజ్లో మన వేలో ఇన్ అవర్ వే వీఆర్ లెర్నింగ్ దెన్ వీ కెన్ గెట్ ద కాన్సెప్ట్. వన్స్ వీ గాట్ ద కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. రైట్ నౌ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ పాస్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఏం చేసాము? హ్యాడ్ పాస్డ్ చేసాం పాస్ట్ పర్ఫెక్ట్ చేసాం. ఆల్ రూల్స్ వీ నో ఆల్రెడీ. చేంజ్ పర్సన్ చేంజ్ పోయినాం. కన్జంక్షన్ పుట్టే కన్జంక్షన్ పోయినాం. వాట్ రిమూవ్ ద మార్క్స్ రిమూవ్ ద కమాండ్ ఎంటర్ అయినట్టుగా పోయినాం. రైట్ నౌ సింపుల్ పాస్ట్ ఆల్సో పాస్ట్ పర్ఫెక్ట్. సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. వాట్ ఈస్ సింపుల్ పాస్ట్? హిస్ డాగ్ రైడ్ ఇన్ ద నైట్. హీ సెడ్ హీజ్ మై డాగ్ డైడ్ ఇన్ ద నైట్. మా కుక్క రాత్రి చనిపోయింది అన్నాడు. ఏమన్నాడు? రాత్రి చనిపోయింది కుక్క. ఇదే సింపుల్ పాస్ట్. ఏమవుతుంది ఇది? పాస్ట్ పర్ఫెక్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఒక స్టెప్ ముందేంటిది పాస్ట్ పర్ఫెక్ట్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ తెలుసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ చూడండి. హోంవర్క్ చేసేసాను పడుకున్నాను. రెండు కూడా ముందే అయిపోయి. హోంవర్క్ చేసేసాడు తర్వాత పడుకున్నాడు. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇప్పటికంటే ముందు వాడు హోంవర్క్ చేసేసాడు తర్వాత పడుకున్నాడు. రెండు మన దృష్టిలో పాస్టే. హోంవర్క్ చేసేయడం పాస్ట్, పడుకోవడం పాస్ట్. ఈ రెండింటి పాస్ట్లో ఏది ముందు జరిగిపోయింది? హోంవర్క్ చేయడం ముందు జరిగిపోయింది. పడుకోవడం ఎప్పుడు జరిగింది? హోంవర్క్ తర్వాత జరిగింది. రెండు పాస్ట్లలో ఏది ముందు అయితే అది పాస్ట్ పర్ఫెక్ట్. పడుకున్నాడు పాస్ట్, పడుకోక ముందు హోంవర్క్ చేసాడు అది ఇంకా పాస్ట్. ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు 10:10 అయింది. 10:10 ఇప్పుడు. ఉదయం 6 గంటలు మనకి పాస్టే, ఉదయం 9 గంటలు మనకి పాస్టే. ఉదయం 9 కంటే ఉదయం 6 ఎక్కువ పాస్ట్, అదే పాస్ట్ పర్ఫెక్ట్. ఉదయం 9 ఇప్పుడు 10 అయింది కదా. ఇప్పుడు 10 అనుకుందాం. 10 గంటలకి 9 గంటలు పాస్ట్ టెన్స్. 9 గంటలకి అంటే ముందు జరిగింది ఏంటి? ఉదయం 6 ఎర్లీ మార్నింగ్ 6 అది ఇంకా పాస్ట్. ఆ ఇంకా పాస్టే పాస్ట్ పర్ఫెక్ట్. ఉండే మై డాగ్ డైడ్. మై డాగ్ డైడ్ ఏం చేద్దాం? హ్యాడ్ V3 అదే డైడ్. హిజ్ హార్స్ హ్యాడ్ డైడ్ డైడ్ హ్యాడ్ డైడ్ హ్యాడ్ డైడ్. మై డాగ్ మై ఎవరు? హీజ్ 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 డాగ్. వన్ సెకండ్ సారీ చూడండి. హీ సెడ్ దట్ మై హీజ్ పొసెసివ్ హీజ్ డాగ్ డైడ్ హ్యాడ్ డైడ్ ఇన్ ద నైట్. ఇన్ ద నైట్ ఓవర్ వాట్ వీ డిడ్. సింపుల్ సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ సింపుల్ పాస్ట్ని ఏం చేసాము? పాస్ట్ పర్ఫెక్ట్లో కన్వర్ట్ చేసాము. వాట్ ఆర్ దీస్ వేర్ హీ రీచ్ ఈజ్ ఏ టోటల్ టెన్స్. 4 మాట్లాడిన ప్రతి టెన్స్ని ఇక్కడ చేంజ్ చేశాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెడ్ ఉంది. దట్ మీన్స్ పాస్ట్ టెన్స్. ఎందుకు మార్చావు నేను? రిపోర్టింగ్ వెర్బ్.
రిపోర్టింగ్ వెర్బ్ రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ 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 అనేది పాస్ట్ టెన్స్ రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే ఈ టెన్స్ చేంజ్ చేస్తాం వీటన్నిటికి ప్రెసెంట్ చేంజ్ ఎప్పుడు ఉంటుంది అదర్వైజ్ చేంజ్ ఎప్పుడు ఉంటుంది టెన్స్ చేంజ్ మాత్రం కొన్నిసార్లు ఉండదు దోస్ ఆర్ కాల్డ్ ఎగ్జంప్షన్ మినహాయింపు ఇది పాస్ట్ టెన్స్లో ఉంటేనే ఈ చేంజెస్ టెన్స్ చేంజ్ ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉన్నా ఫ్యూచర్లో ఉన్నా ఈ చేంజెస్ ఏమి జరగవు టెన్స్ చేంజ్ జరగదు ఇక్కడ ఇవేవి జరగవు టెన్స్ చేంజెస్ జరగవు ఎప్పుడు ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే లేదా ఫ్యూచర్ టెన్స్లో ఉన్నా ఒక్క పాస్ట్ టెన్స్లో ఉంటేనే ఇవన్నీ టెన్స్ చేంజ్ జరుగుతుంది కానీ ఇంకొక సందర్భం ఉంది ఏంటి సందర్భం ఆ సందర్భంలో ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పటికీ టెన్స్ చేంజ్ చేయము ఇది పాస్ట్ టెన్స్లో ఉంటే టెన్స్ చేంజ్ చేయాలి కదా కానీ పాస్ట్ టెన్స్లో ఉన్నా టెన్స్ చేంజ్ చేయము ది షుడ్ నాట్ చేంజ్ ఏంటి అది చూద్దాం వాట్ ఆర్ దట్ పొజిషన్ ఎగ్జంప్షన్స్ టు ఎగ్జంప్షన్స్ మినహాయింపులు ఎగ్జంప్షన్స్ ఎప్పుడు రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నా టెన్స్ మారదట ఏంటిది చూద్దాం ఎలాంటివి స్టిల్ రిలెవెంట్ ఒక సందర్భం ఏంటిది స్టిల్ రిలెవెంట్ ఇప్పటికే అది నిజమే ఏంటి ఇప్పటి నిజమే చూద్దాం రవి సెడ్ ఐ నో హీజ్ అడ్రస్ రవి అంటే నాకు వాడి అడ్రస్ తెలుసు అన్నాడు దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక స్టెప్ ముందు తీసుకెళ్తాం అనుకోండి అప్పుడేమవుతుంది వాడికి అడ్రస్ తెలుసట అంటే ఇప్పుడు తెలియదు అని అర్థం వచ్చింది కదా అలా కాదు ఇప్పుడు స్టిల్ రిలెవెంట్ ఇప్పుడు వాడికి అడ్రస్ తెలుసు అప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు ఇలాంటి సందర్భం ఈ నో ఎక్కడ కనిపించినా మనం మార్చొద్దు ఎలా రవి సెడ్ దట్ హీ నోస్ అని రాయొచ్చు హీ న్యూ అని రాయొచ్చు రవి సెడ్ కామా దట్ హీ ఐ హీ నోస్ లేదా న్యూ హీజ్ అడ్రస్ చూసారా ఏంటి ఇక్కడ మారింది ఇప్పుడు మనం యాక్చువల్గా ఏం చేస్తాం మనం నో ప్రజెంట్ టెన్స్ కదా పాస్ట్ టెన్స్గా చేసేస్తాం కదా హీ న్యూ ఇప్పుడు ఏమైంది మ్యాటరు ఒకప్పుడే తెలుసా ఇప్పుడు తెలీదా అనే మీనింగ్ వచ్చింది ఇక్కడ అందుకు అలా వచ్చిన తప్పేట దీన్ని రెండు రకాలే రాయొచ్చు అలా టెన్స్ చేంజ్ చేసి రాయొచ్చు టెన్స్ చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా కూడా రాసేయవచ్చు హీ నోస్ అంటే నో ఐ కాబట్టి నో వచ్చింది హీ అయితే నోస్ వస్తుంది టెన్స్ మారలేదు హీ నోస్ ఐ నో సేమే దాన్ని టెన్స్ మార్చారు ఇక్కడ న్యూ మరి రాద్దాం రవి సెడ్ దట్ హీ న్యూ పాస్ట్ టెన్స్ హీజ్ అడ్రస్ రవికి వాడి అడ్రస్ తెలుసట అని అయిపోయింది అంటే ఇప్పుడు తెలియదట తెలుసట ఒకప్పుడు ఇప్పుడు తెలియదా అందుకే ఇలాంటి సందర్భాల్లో మనం ఏమొస్తాం నోస్ అని రాసుకుంటాము న్యూ అని రాసుకుంటాము తప్పేయట్లేదు ఎగ్జంప్షన్ ఇది అంటే అలాగే రాయొచ్చు ఇలాగ రాయొచ్చు ఒకవేళ టెన్స్ చేంజ్ చేయకూడదు యాక్చువల్గా చేసి తప్పేం లేదు చేయకూడదు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇదే ఇది స్టిల్ రిలెవెంట్ ఇప్పటికీ అది నిజమే ఒకప్పుడు మాటలు కాదు ఇందాక అనుకున్నాం కదా సీఎం బిజీ నౌ సీఎం బిజీ దెన్ ఇందాక సీఎం బిజీగా ఉండేవాడు ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇందాక బిజీగా ఉండేవాడు ఇందాక బిజీగా ఉన్నాడట అంటే ఇప్పుడు బిజీ లేడేమో కదా రైట్ ఇప్పుడు బిజీ రోజు మొత్తం బిజీగా ఉంటాడు ఏంటి అతను చెప్తున్నప్పుడు బిజీగా ఉన్నాడు మనం మాట్లాడుతున్నప్పుడు అతను బిజీగా ఉండలేదు మనకు తెలియదు కానీ ఇక్కడ విషయంలో అడ్రస్ తెలుసు అనేది ఎప్పటికీ తెలుసే చూద్దాం సాగర్ సెడ్ హిందీ ఈజ్ ఈజీ టు లెర్న్ సాగర్ ఏమన్నాడు హిందీ ఈజీగా చాలా ఈజీ అట హిందీ నేర్చుకోవడం అట దాన్ని ఏం చేద్దాము సాగర్ సెడ్ దట్ హిందీ వాజ్ ఈజీ టు లెర్న్ ఈజీని వాజ్గా మారిస్తే ఏమైంది అది కాన్సెప్టు హిందీ ఒకప్పుడు ఈజీ అడిగి ఇప్పుడు ఈజీ కాదంట ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం ఈజీ అన్నాడు ఇంకొకసారి కష్టమైన శ్రెడ్డి అడిగి కాన్సెప్ట్ అర్థమైపోతే చాలా ఈజీగా ఉంది నేను హిందీ నేర్చుకోవడం నాకు హిందీ వచ్చింది ఈజీగా అంటున్నాడు అడిగి హిందీ నేర్చుకోవడం ఈజీ అట అంటే ఏమైంది ఇప్పుడు హిందీ కష్టం అట ఇది సాధ్యమైంది కాదు కదా ఇలాంటి సందర్భంలో ఏమైంది లెర్న్ అనే వెర్బ్ లాంటివి ఏమైంది ఇక్కడ హిందీ ఈజ్ ఈజీ టు
లెర్న్. అప్పుడు ఈజీ, ఇప్పుడు ఈజీ, వాడి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది ఎగ్జంప్షన్. అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉన్నా ఇక్కడ టెన్స్ చేంజ్ అవ్వలేదు. పాస్ట్ టెన్స్ ఉంటే ఖచ్చితంగా టెన్స్ చేంజ్ అవ్వాలి, కానీ ఇలాంటి సందర్భాల్లో అవ్వదు. ఇంకా ఏంటి సందర్భము? నెక్స్ట్ ది స్టిల్ రిలెవెంట్ అనుకున్నాం. రైట్ నౌ యూనివర్సల్ ట్రూత్స్, యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్ లేదా జనరల్ ఫ్యాక్ట్స్, జనరల్ ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ట్రూత్. ఏంటి జనరల్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ద టీచర్ సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సెడ్ ఉంది కదా, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కదా, టెన్స్ చేంజ్ చేసేయాలి కదా, చేయకూడదు. యూనివర్సల్, ఇది ఎప్పుడూ నిజమే. అది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడట, అంటే ఇప్పుడు ఉదయించడట కదా, దాని అర్థమైపోయింది. మనం మార్చిదే, ఎలా మార్చిదే? ద టీచర్ సెడ్ దట్ ద సన్ రోజ్ రోజెస్ ఇన్ ద ఈస్ట్. రైజ్ రోజ్ రైజన్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, మనం పాస్ట్ టెన్స్గా మార్చేమో కాదు. దీస్ ఆర్ ద హ్యాబిచువల్ యాక్షన్స్, ఇవి మార్చం, ఇది ఎప్పుడు రైటే. ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు అదే మాట, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా అదే మాట. నేను రోజు మార్నింగ్ వాక్ వాకింగ్కి వెళ్తాను, అటు మార్నింగ్ వాక్కి వెళ్తాడట అని చేంజ్ చేశాను అనుకోండి, ఇప్పుడు వెళ్ళడట అయిపోతుంది. ఇండెక్స్ స్పీచ్లో మనం ఏం చెప్పినట్టు అవుతుంది, ఇప్పుడు వెళ్ళడట అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఇది ఎప్పుడు రైట్ కాబట్టి అలాంటివి చేంజ్ చేయించండి. ద టీచర్ సెడ్ దట్ ద సన్ రైజెస్ రైజెస్ రైజెస్, నో చేంజ్ ఇన్ ద టెన్స్. బట్ ఇంకోటి ఇదే చెప్పచ్చు, ద టీచర్ సెడ్ డైమండ్ డైమండ్ ఈజ్ ద హార్డెస్ట్ సబ్స్టాన్స్, హార్డెస్ట్ మెటీరియల్ అనుకుందాం. ఇప్పుడు డైమండ్ వాజ్ అయిపోవాలి కదా, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. డైమండ్ వాజ్ ద హార్డెస్ట్ మెటీరియల్ అంటే డైమండ్ ఒకప్పుడు గట్టిగా ఉండేది, ఇప్పుడు గట్టిగా ఉండదు అని అర్థమైపోతుంది కదా. అందుకు ఇలాంటివి జనరల్ ఫ్యాక్ట్స్ ఏం చేస్తాము, సేమ్ డైమండ్ ఈజ్ ద హార్డెస్ట్ మెటీరియల్, ఆల్ దీస్ కామన్, దట్ టీచర్ సెడ్ దట్. బట్ దిస్ ఇస్ ద అసర్టివ్ డిక్లరేటివ్ వాట్ ఎవర్ ఇట్ ద ఎగ్జంప్షన్స్ అండ్ జనరల్ రూల్స్ ఆఫ్ అసర్టివ్ సెంటెన్సెస్. ఐ థింక్ యూ గాట్ మై కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియో ఫాలోస్ రిగార్డింగ్ ఇంటరగేటివ్ అండ్ ఆఫ్టర్ దట్ వీడియో ఫాలోస్ ఇంపరేటివ్ సెంటెన్స్. అంటిల్ దెన్ బై.